आप तमाम नाज़रीन का टी एन टीवी न्यूज़ में इस्तकबाल है। देवरा कदरा हल्के मादनापुरम मंडल कांग्रेस पार्टी मंडल सतह का जायजा इजलास कांग्रेस पार्टी लीडर कोंडा पासंत रेड्डी मेहमान खुसूसी थे। इस प्रोग्राम में कारकुनों को आइंदा इंतखाबात में कांग्रेस पार्टी की सरगर्मियों के बारे में हिदायत दी गई। आइंदा इंतखाबात में गांव की कमेटियों और मंडल कमेटियों को मरबूत किया जाए। मरकजी और रियासती हुकूमतों की नाकामियाँ अवाम दुश्मन पॉलिसियों ने खुश कर दी है। कॉरपोरेट्स को लूटने और गरीबों के साथ इंसाफ ना करने पर मरकजी हुकूमत पर तनखीद। महबूब नगर कांग्रेस पार्टी के सुदूर मधुसूदन रेड्डी जगदीश एससी सेल के नायब सदर प्रशांत पनपर्ती जिले सेक्रेटरी कृष्णा रेड्डी रियासती एनएसयूआई सेक्रेटरी कृष्ण वर्धन मादनापुरम के साबिक सरपंच वेमना मादनापुरम मंडल के नायब सदर उदय कृष्णा यूथ कांग्रेस लीडर महेश कांग्रेस लीडर श्रीनिवास यादव बशीर साई बाबा भास्कर आचार्य कांग्रेस के सीनियर लीडर कारकुनान और दिगर ने शिरकत की। आइए देखते हैं टी एन टीवी न्यूज़ से वसीम बेग की ये रिपोर्ट पेश है। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మరి నాయకత్వం లోపం ఉందని మసూన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. వీరందరికీ కూడా వారికి అందుబాటులో ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. వాళ్ళు మామూలు జిల్లా అధ్యక్షులుగా మరి ఈ యొక్క మండలం వనపర్తికి వస్తుంది కనుక వనపర్తి జిల్లా అధ్యక్షుల వారితో మాట్లాడి ఈ యొక్క మండల కమిటీని ఎంత తొందరగా పూర్తి చేస్తే వారికి పనిచేసుకోవడానికి ఇబ్బందిగా ఉండదు. సర్వసాధారణ విషయం తీసుకోండి. ఈరోజు టీఆర్ఎస్ గొప్ప చెప్పుకుంటున్నారు, అందరి ముందు కాంగ్రెస్ ఏం చేయలే, మేము వచ్చినాక నీళ్ళు ఇచ్చినాము, మేము వచ్చినాక ఇల్లు కట్టించినాం, మేము వచ్చినాకనే జనాలు అన్నం తింటున్నారు, అందరి ముందు ఎప్పుడు అన్నం తినలేదు, ఇలా అంత ఆకలితో అడుగుతున్నాయి టీఆర్ఎస్ అని చెప్తారు. చెప్తున్నా లేదా? మరి ఎక్కడ ఇవ్వాలిచ్చే బాగీలు సర్వసాగర్ ప్రాజెక్ట్ ఎవరు కట్టి మనం చెప్పాలి. ఊళ్ళలో పోయి ఎవరోళ్ళంతా ముఖ్యులే. ఇప్పుడు మీరు ఎందుకు చెప్తా ఉన్నాం అన్ని విషయాలన్నీ మీరు ఊళ్ళలో పోయి మాట్లాడాలి. రేపు నుంచి అచ్చబట్టకర రుసువులు మంది గ్యాదర్ కావాలి. మేము చేసిన ఇవి మేము చేసిన ఇవి అని చెప్పాలి. సర్వసాగర్ మన కట్టం కాంగ్రెస్ పార్టీ అధికారంలో 1956లో సర్వసాగర్ ప్రాజెక్టు మనం కట్టినది. ఆ సర్వసాగర్ ప్రాజెక్టు అదే విధంగా మీ మండలంలో రామన్పాడు ఎవరు కట్టింది? రామన్పాడు మనదే కదా. రామన్పాడు సర్వసాగర్ ఈ రెండు ప్రాజెక్టులు అదే విధంగా ఇప్పుడు కేఎల్ఐ చూడ కొన్ని నీళ్లు వస్తాయి మీకు తెలుసు. కల్లపూర్తి లిఫ్ట్ ఇరిగేషన్ చూడగా రామన్పాడుకు నీళ్లు వస్తాయి. ఇది దీనికి వస్తాయి మన సర్వసాగర్ నీళ్లు. కల్లపూర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అవన్నీ ఆలోచన చేయాలి. అవి చేసిందే లిఫ్ట్లు ఉన్నాయి, లిఫ్ట్లు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. మన మీకు తెలుసు 2019 డిసెంబర్ 31 అనుకుంటా సర్వసాగర్ దిగిపోయింది. ఎందుకు దిగిపోయిందో మీకు అందరికీ తెలుసు. అక్కడ ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదండి. గ్యాంగ్ మీద అక్కడ పనిచేసుకోవాలని చెప్పారు. అధికారుల దృష్టి తీసుకొచ్చారు, అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. అక్కడ మెయింటెనెన్స్ లేదు, మెయింటెనెన్స్ లేక ఆ కట్ట ఇప్పుడన్నా తీయిపోయే ప్రమాదం ఉందని చెప్పి చెప్తే కూడా ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదో నాకు ఏం రాదు. ఆయన మనం పని చేస్తే పైసలు వస్తే పని చేస్తారు. ఆయన ఎమ్మెల్యే ఉన్నది ఎక్కడ 10 రూపాయలు పని ఇప్పుడు ఆయన పని చేస్తే పైసలు వస్తాయి. ఆయన తెలుసు కట్ట తీయిపోయినాక నీళ్ళని పోతే ఉష్క ముక్కోవచ్చు అనే ఆలోచన చేసింది. మంచిగా చేసింది కాబట్టి ఆ కట్ట తెగిపోయే వరకు పట్టించుకోలేదు. కట్ట తెగిపోయింది, తెగిపోయేవాడు ఏం చేసినా మీకు అందరికీ తెలుసు. నీళ్ళని పట్టుకుపోయి ఇక దాని గురించి పట్టించుకోవాలి ఎమ్మెల్యే. మీకు తెలుసు ఎన్ని సార్లు దత్తగూరు గ్రామస్తులు ఉన్నాడు, నాగలు ఉన్నాడు, పెద్దలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేనే 10 సార్లు మీకు తెలుసు సర్వసాగర్ 10 సార్లు పోయినాం మనం. ఈ కట్ట కట్టాలి ఎవడ పడ్డ మనం కట్ట మనం ఎవడ పడ్డానికే కలెక్టర్ దగ్గర పోయినాం. ఇది తీసుకొని పోయిన రైతులు దీని మీద మొత్తం దగ్గర 4000 ఎకరాల ఆయకట్టు రైతులు నష్టపోతా ఉన్నారు. వాళ్ళందరికీ నీళ్లు లేకపోతే పంటలు వెళ్ళిపోతా ఉన్నాయని చెప్పేసి మనం ఎవడ పడ్డాం మీకు అందరికీ తెలుసు. మనం ఎవడ పడ్డాం. అదే విధంగా మత్స్యకారులు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ చేపలు పట్టుకునే పరిస్థితి లేదు, వాళ్ళ జీవనోపాధి కూడా ఇబ్బందులలో ఉందని చెప్పేసి సర్వసాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా మనం ఎమ్మడవడం పడ్డ కూడా ఎమ్మెల్యే గారు దాని మీద పట్టించుకోకుండా అప్పటికే సగం ఉష్క కొంచెం ఉష్క దూషేసాడు మీకు తెలుసు. రాత్రి కొన్నూరు ముందరగడ అడగండి, కొన్నూరు గ్రామస్తులు చెప్తారు. రాత్రి దొంగతనంగా ఎమ్మెల్యే బట్టలు ఊరికెళ్ళి ఉష్కెత్తుకుపోయి ఇది నువ్వు చేస్తున్నావు వివాహంగా. మనం చెప్పాలి ఊళ్ళ టీఆర్ఎస్ గొప్ప చెప్పుకుంటారు కదా, అరే నాయన మీ ఎమ్మెల్యే మొత్తం దొంగతనం చేసిడు మా దగ్గర ఉన్న ఉష్కెత్తు.